might not be the one on which you sort of someone with one that he very well in a brother Tinati Tark Kumanti Karta Karma Kumanti Vajshabhinati ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రపూర్వకంగా మనందరం కూడా గర్వించాలి. తెనాలి పట్టణంలో ముస్లిం మైనారిటీ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాను. ఎందుకంటే అలా హృదయ ఉండాలి. ఆడపిల్ల సర్వ స్వతంత్రాల ద్వారా ఈ పట్టణానికే కాకుండా ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు దాదాపు 150 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తే డెడ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే చెస్ట్ కానీ స్క్వాట్లో కానీ బెంచ్ ప్రెస్లో కానీ తన ప్రావీణ్యతను చాటమే కాకుండా తను వ్యక్తిగతంగా సాధించిన దానికంటే కూడా ఈ రాష్ట్రానికి సాధించింది. దాని యొక్క గౌరవాన్ని కూడా గుర్తించకపోవడం ప్రభుత్వం అనేది చాలా దురదృష్టం. సహజంగా గుర్తించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు? ఉదయం లేచిన కానీ మద్యం గుర్తుపెట్టుకుంటారా? గంజాయి గుర్తుపెట్టుకుంటారా? కాకాడు గుర్తుపెట్టుకుంటారా? గుర్ఖా గుర్తుపెట్టుకుంటారా? అత్యాచారాలు గుర్తుపెట్టుకుంటారా? అవినీతి గుర్తుపెట్టుకుంటారా? మా ఖాన్ గారు వెళితే ఇంకా పైన ఇంకోటి వేయాలంటూ ఉంటాడు. వాళ్ళు ఎంత మాట్లాడాలని వస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినా ఆ మదర్సాకి కాస్త డబ్బులండి, ఆ మసీదు డబ్బులండి, ఆ కబ్రస్థానికి డబ్బులండి, లేకపోతే కొత్త షాదీఖానాండి, లేకపోతే అదండి ఇదండి అని చెప్పి నా చెవులు ఇంకర్ వ్యక్తిలాగా అడుగుతూ ఉండేవాడు. ఆ కుదూస్ అవన్నీ అట్లా అడుగుతూ ఉంటారని పదని అంటూ ఉండేవాడు. నేను అలా చేయబోతే అట్లా అని చెప్పి కాస్త ఆగి ఏదో రకంగా చేయాలని చెప్పి ప్రతి మసీదుకి ఒక రూపాయి దగ్గర నుంచి 40 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చిన ఘనత చంద్రబాబు. ఎందుకంటే ఏ రకంగా అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన దగ్గర ఒకసారి ఇలాగ గుర్తు చెప్తా ఉన్నాడు. ఇళ్ళకి రిజర్వేషన్ కల్పించింది మొట్టమొదటిగా తెలుగుదేశం. ఇల్లు కట్టే దాంట్లో కూడా మైనారిటీ, ముస్లిం మైనారిటీ కానీ క్రిస్టియన్ మైనారిటీ కానీ కట్టుకోవడానికి పశ్చాత్తం కట్టకపోతే క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. మార్చడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో క్యారీ ఫార్వర్డ్ అయింది. ఆ పశ్చాత్తం మళ్ళీ నెక్స్ట్ పశ్చాత్తంలో కూడా లేదు. ఆ పశ్చాత్తంలో 5% కంటే 5, 10, 15 అయ్యింది. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నాంటే రోడ్డు కాపురావాలన్న 3 సూత్రాలని పాటించినటువంటి నాయకుడు అన్నానందరూ ఉంటారు. అంటే ఒక అంశం కాదు హాజ్. మరి మీరందరూ హాజ్ వెళ్ళాలంటే బాంబే వెళ్ళాల్సి వచ్చింది. బాంబే వెళ్ళి బాంబే నుంచి మీకు లైన్ దొరికితే దొరికినట్టు లేదు లేదు. అక్కడ కాకుండా బక్బోర్డ్ తరఫు నుంచి హైదరాబాద్లో హాజ్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడే అన్ని రకాలైన సదుపాయాలు మీరు కలవ చేసి ఇదివరకు మా హిందువుల్లో కాశీ పోతే తిరిగి వస్తాడో లేదా నమ్మకం లేదు కదా. అక్కడ హాజరు పోతే
మనకు గొప్ప అవకాశం అన్నది ఎందుకంటే అవకాశం దొరికే తక్కువగా ఉంది కూడా హాస్ వెళ్ళాలనుకుంటే వెళ్ళకుండా ఉండే పరిస్థితి లేకుండా ఆ రకమైన పరిస్థితులు క్రియేట్ చేసింది ఎవరే అంటే దానికి మూలం తెలుగుదేశం పార్టీ వెనుక సాగుతుంది మిమ్మల్ని రక్షించడానికి మీ ఆస్తుల్ని కాపాడటానికి ప్రయత్నించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అడదడిగా అమ్మేసేవాడు ఎవరో ఆక్రమణ చేసేవాడు అలాంటి పరిస్థితి నుంచి మీ ఆస్తుల్ని మీరు కాపాడి దాని నుంచి వచ్చే ఆదాయం మీకు ఖర్చు పెట్టి మీకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇదివరకు మా పద్మాస్తా గారు ఉండేవాడు మా ఊళ్ళో ఎండపల్లి మా ఉన్నాడనమాట చిన్న చిన్నకాండ వాళ్ళ తాతగారు వాళ్ళందరూ గొప్పగా చెప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించారు ఆ గుర్తించిన వారికి మిగతా ఏం చేసేవాళ్ళు కాదు కానీ మనమే చేసాం మీకు ఒక మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెట్టడానికి కూడా మిమ్మల్ని చైర్మన్గా పెట్టి ఒక మెంబర్ను వేసి దాన్ని సక్రమంగా దుర్వినియోగం కాకుండా మీకోసం ఖర్చు పెట్టుకునే విధంగా దాని నుంచి ఏదైనా లోన్స్ కానీ లేకపోతే మీ అభివృద్ధికి చేస్తే ఒకే ఒక్క అంశంలో మోసం చేశారు మనందరినీ ఏమిటయ్యా ఎన్నికల మేనిఫెస్టోలో మనబడి పెట్టావు 2004లో మీకు రిజర్వేషన్ కల్పించాలని ఎవరు కూడా భారతదేశంలో రిజర్వేషన్ కల్పించాలని ఎవరు పెట్టాలి అప్పటివరకు చంద్రబాబు నాయుడు గారే దానికి మూలం అనౌన్స్ చేశాం కాబట్టి 2004 ఎన్నికల మేనిఫెస్టో చూసుకోండి ఎన్నికల మేనిఫెస్టోలో 2004 ఎన్నికల మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో ముందో లేదో చూసుకోండి లేదు వాళ్ళు చెప్తా ఉన్నాను కాబట్టి పరిణామం చూసుకోండి అయితే గెలిచిన తర్వాత ఆయన దాన్ని క్యాచ్ చేసి మనం ఓడిపోయాం వాళ్ళు గెలిచారు దానికి రిజర్వేషన్ ఏర్పాటు చేస్తాం 4% అని చెప్పిన సందర్భం కానీ దాన్ని అమలు చేసే విషయంకి వచ్చేటప్పటికే పక్కన తప్పుకునేటువంటి ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ముస్లిం మైనారిటీలకి న్యాయం అనేది లేదు న్యాయం చేస్తున్నట్టు ఎక్కడ కనపడదు ప్రభుత్వ పరంగా జరిగే అన్యాయం అంతంత కాదు నేను దాని గురించి రాజకీయ పోదాచుకోవడానికి ఈ యొక్క బిడ్డ గురించే మాట్లాడాను మరి ఇలాంటి చదువుకుంటూ తనకంటూ ప్రత్యేకత నిలుపుకుంటూ సంతాన కీర్తి ప్రతిష్టలో ఈ గడ్డకి వచ్చేలాగా చేసినటువంటి ఈ చిన్నారి ఇంకా ఎత్తుకు ఎదగాలని ఎన్నో శిఖరాలను అలవరించాలని చెప్పి ఆ రకమైన కీర్తి ప్రతిష్టలు వ్యక్తిగతంగా సమాజానికి మరుగుగా మన పట్టణానికి తీసుకొచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మనకు తోచింది తనకి మనం ఏదైనా న్యాయం చేయాల్సిన అంశంగా మనం భావిస్తూ ఆర్థిక పరంగా ఎంతో కొంత సహాయం చేసే కార్యక్రమాన్ని చేపడదామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఇది మానవ ధర్మం మీ అందరూ కూడా ఆలోచించండి అన్ని అందరూ కూడా పెద్దలు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఒక చిన్నారికి మా అందరం కూడా తల చేస్తే దానికి అవసరమైన వారికి ఆ రకమైన న్యాయం చేసేలాగా మనందరం కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ మేము మిగతా రాజకీయంగా తీసుకుంటే నేను చెప్పాల్సినవి లేదు నేనంటే మన రిపోర్ట్ ఏదో అంటా ఉంటాను ప్రత్యక్షంగా చూసే కళ్ళు ఇక్కడ మీరే ఉండరు విట్నెస్ లైవ్ విట్నెస్ ఆ మహాదేవి చైర్మన్ గారిని చేశారు పవర్ లేదు కనీసం అటెండర్ మార్చుకోవడానికి కూడా అధికారం ఉండలేదు నాకు తెలియదు కనీసం ఏదైనా అభివృద్ధి చేసే కార్యక్రమానికి స్వతంత్రంగా ఆమె చేసుకునే కెపాసిటీ ఉండలేదు నాకు తెలియదు ఎక్కడ అభివృద్ధి
ఉత్పత్తి చేస్తుందో నాకు తెలియదు, కానీ మంచి కుటుంబం, గౌరవప్రదమైన కుటుంబం. మరి ఇవాళ అధికారం అంటే చేతులు కట్టేయటం కాదు, అధికారం అంటే వాళ్ళకి సేవ తీసుకునే స్వతంత్ర ప్రతిపత్తిని కలగజేయటం. నేనంటే అబ్బో లేదని చెప్పండి, ఆమె చేత మాట్లాడు సార్, నాకు చాలా పెద్ద ఎత్తున అధికారం ఉందని చెప్పి. అమ్మా నువ్వు ఏం చెప్పినా కూడా ప్రజలు గమనిస్తా ఉండాలని చెప్పి చెప్పాలని నా ఉద్దేశం. ఈరోజు మాటగా మాట చెప్పడం కాదు, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే స్కూల్ మళ్ళీ మార్చారు, వాడు అందరం ఎందుకు తిరుగుతున్నామని ప్రభుత్వానికి అప్పచెప్పమన్నారు. స్కూల్స్ అన్ని మున్సిపల్ ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పచెప్పమన్నారు. మళ్ళీ ప్రభుత్వం వాడు జీవో ఇచ్చింది, ఈ మున్సిపల్ వాడు చేసింది తప్పు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఎవరికి అప్పచెప్పమని విచారసాగ అప్పచెప్పింది. అంటే ఎంత దుర్మార్గం అండి, ఒక మున్సిపల్ కౌన్సిలర్ చేత తప్పుడు తీర్మానం చేయించి ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్పి తీర్మానం చేయించి వీళ్ళని అసమర్థంగా చేసి వీళ్ళకి చర్చకి తావు లేకుండా చేసి ఇవాళ ప్రభుత్వానికి తీర్మానం చేయించుకున్న ప్రభుత్వం మళ్ళీ తిరిగి విద్యాసాక్షి వెళ్ళి అప్పచెప్పేటండి. ఎవరి ఆస్తి ఎవరికి అంటే అత్త సొమ్ము అల్లుడుదారులు చేసి పెట్టా అడుగుతా ఉన్నా, అత్త సొమ్ము అల్లుడుదారులు చేసి పెట్టా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పన్నులు విపరీతంగా పెంచుతా ఉన్నారు, ఆస్తులు లాక్కెళ్తా ఉన్నారు. మరి దీన్ని ఏమన్నారండి, గుడ్డి పాలన ఉన్నాడా మంచి పాలన ఉన్నాడా? అదే అంటే నేను చెప్తున్నానంటారు. ఆ నేను చెప్తూ అంటే ఏంటో అది సైన్యో దానికి అర్థం కాలేదానికి మన ప్రజలు చెప్పాలి తొందరలో. నేను చెప్తున్నానంటే అదే నేను చెప్తున్నానంటే నేను అవ్వా లేకపోతే రాముడా కృష్ణుడా లేకపోతే తెలుసుకోవా అలా నేను చెప్పేది ఏంటంటే ఈ రకమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి ఇల్లు కట్టిస్తా అన్నటువంటి ప్రభుత్వం మాట చెప్పారు, నేను డబ్బులు ఇస్తాను గడ్డు డబ్బులకు అయితే ఇక్కడ కూర్చున్నాడు ఎవరని చెప్పగలరా, లేకపోతే పాత్రికలు ఎవరని చెప్పగలరా? 150,000 ఇల్లు పూర్తి అయిందా మరి ఇల్లు కడతానని చెప్పావు. 100,000 ఇస్తాను ఒకదానికి, అదేదో సంవత్సరాలు మొదటి సంవత్సరంగా అసలుదిపోయింది వ్యవహారం. మరి ఏదో ఇవాళ చూస్తా ఉండే నాకేం అర్థం కావట్లేదు. నువ్వు 5 రూపాయలు అన్న క్యాంటీన్ ఎందుకు ఇస్తావో తెలీదు, చంద్రన్న బీమా ఎందుకు ఇస్తావో తెలీదు, పిట్టుకోవడం ఇంతవరకు 2,500 ఇల్లు రెడీగా ఉంటే 800 ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే 3 ఏళ్ళు అయిపోయినా ఇంతవరకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అంటావు, మళ్ళీ 1,000 రూపాయలు కట్టమంటావు రిజిస్ట్రేషన్కి, రూపాయి కన్నా ఇదివరకు ఇంతవరకు రూపాయి అన్నావు, రూపాయికి నీకు అసలు ఇల్లు శాశ్వతం అన్నావు, రూపాయికి 1,000 అయింది, 1 టైం సెటిల్మెంట్ అన్నావు, అది ఎందుకు వచ్చిందో తెలియదు. మధ్యలో ఎవరో ఇల్లు కట్టిన దానికి నువ్వు 1 టైం సెటిల్మెంట్, నువ్వు 5,000 కట్టావా, 15,000 కట్టావా, 20,000 కట్టావా, 30,000 కట్టావా, 40,000 కట్టావా, దానికి అందు లేకుండా పోయింది. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎవరిని ఎవరికి ఇల్లు కట్టించింది గతంలో? పేదవాడికి ఇల్లు కట్టించింది. పేదవాడికి ఇల్లు కట్టిస్తే పేదవాడికి నువ్వు రూపాయికి నేను ఇల్లు కడతానని ఒక పక్క చూస్తా ఉంది. గతంలో ఎవరో కట్టించిన నువ్వు డబ్బులు వసూలు చేసావంటే ఎందుకంటే దుర్మార్గం ఏముంటుందండి? అదేమంటే అమ్మఒడి అంటావు, వాళ్ళు ఎంతమంది ఇస్తారో తెలియదు, 84 లక్షల మంది ఇస్తానంది. ఇది కూడా ఒక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరో చెప్పారంటే ఆయన చూడకి వెళ్ళి ఏమంటే మీరు పుట్టిన పిల్లలకి పుట్టిన వాళ్ళు అందరికీ ఇస్తా ఉన్నారు, ముస్లింలకి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అని చెప్పారంట. ఆ ఇచ్చేది ఆపేశాడు, ఆఫీస్ ఒకళ్ళకి ఇస్తానని చెప్పాడు, మిగతా వాళ్ళకి అన్నాడు. మీరు అందరూ చూశారు కదా, నేను చెప్పడం కాదు అందరికి ఇస్తా అన్నాడు.
కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తా అన్నాడు. మీ బిడ్డలు నా చదువుకున్నది నా బిడ్డలు చదవాలి ఇంగ్లీష్ మీడియం అన్నాడు. ఇవాళ పరీక్షల్లో ఈ నోలు 50% ఇచ్చినట్టు చూపించి వాళ్ళ డబ్బులు ఇవ్వడం ఉండాలని ప్రయత్నిస్తున్నాను. ఎవరు నువ్వు ఎప్పుడైనా చెప్పావో చదివిస్తానని చెప్పావు కానీ 300 యూనిట్లు కానీ చెప్పిన వాడికి అసలు 300 యూనిట్లు కారణాలు ఎవరండి? ఇవాళ ఇదివరకులాగా లాంగ్ కూడా చదువుకున్నామా? ప్రతి ఇంటికి కరెంట్ ఉండాలని మనం చెబుతున్నాం, ప్రతి వాడికి ఇల్లు ఉండాలని మనం చెబుతా ఉన్నాం, ప్రతి వాడి యొక్క జీవితంలో 10,000 నుంచి 15,000 సంపాదించాలని మనమే చెబుతున్నాం, సంతోషానికి మాట్లాడుతున్నామని చెబుతున్నాం, బ్రహ్మాండంగా జీవన విధానం మారాలంటున్నావు, జీవన ప్రమాణాలు మారాలంటున్నావు, ఇది చాలా గొప్పగా బతకాలని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. అంటే బతికితే నువ్వు ఈ పథకాలు తీసేస్తావా? నువ్వు చెప్పిన మాట నువ్వే తప్పేలాగా ఉంటే నువ్వు చదివిస్తానన్న పిల్లగాడికి నువ్వు తప్పిపోతే గత ప్రభుత్వం విదేశీ విద్య ద్వారా పోయి చదువుకుంటే వాడంటే వాళ్ళు ఆకాశంలో ఉండాలా భూమి మీద ఉండాలా నాకు అర్థం కాకుండా మిగతా 2 సంవత్సరాలు పడుతాడు. వెళ్ళిన పిల్లగాడికి 3 ఏళ్ళ క్రితం వెళ్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చుంది, 3 ఏళ్ళ నుంచి నువ్వు డబ్బులు ఇవ్వచ్చు ఏమైంది? 2011లో రీఎంబర్స్మెంట్ ఇవ్వండి, ఇలా కాలేజీకి వెళ్తే నువ్వు డబ్బులు తీసుకున్నావు మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు డబ్బులు ఇస్తున్నావు, డబ్బులు ఇవ్వకపోతే ఏ రకంగా చదువుకుంటాడు, ఏ రకంగా ఎంటెక్ చదువుకుంటాడు, ఏ రకంగా ఎంబీఏ చదువుకుంటాడు, ఏ రకంగా ఎంసీఏ చదువుకుంటాడు, ఏ రకంగా విదేశ విద్య చదువుకుంటాడు? నువ్వు సపోర్ట్ చేయకూడదు. నీ కళ ముందు ఇన్ని పథకాలు సాధిస్తే పిలిచి అమ్మా ఏమిటని చెప్పి అడిగే పరిస్థితి లేకపోతే ఏ రకమైన పరిస్థితుల్లో నువ్వు జీవనం కొనసాగిస్తున్నావు అని చెప్పి ప్రభుత్వం సహాయం చేయకపోతే పైన ఇంకా జూనియర్స్ ఉంది సీనియర్స్ ఉంది ఇలాంటి ప్రతిభ తీసుకొచ్చి కీర్తి పరిస్థితులు తీసుకొచ్చి మన జెండా ఉంచాలగా అది ఎగిరేలాగా చేయడానికి ప్రయత్నం చేసే ఈ బిడ్డకి నీ యొక్క మద్దతు ఏది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదే వాళ్ళు బూతులు చేస్తారు, తిట్టండి తిట్టండి దగ్గరికి వచ్చిన ఈరోజు దగ్గరికి వచ్చిన ఈరోజు నేను చెప్తే అవకాశం ఉన్నా ఏమి మీరు ఏదో అనుకున్నారో ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందనే దానికి నేను వేరే చెప్పదలుచుకోవాలి. ఇవాళ దుల్హన్ కార్యక్రమం ఆపాను అని చెప్పి డబ్బు లేక ఆపానని చెప్పిన మనిషి నువ్వు సంక్షేమం ఎట్లా చేస్తావు? అసలు ఇది సంక్షేమేనా? ఓ పక్కన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తాగుపోయిస్తూ నేను అమ్మఒడిచ్చాను చెప్పావా? అయ్యి నోట్లో నుంచి పోసి పోసి పడిపోయేలా పోసి వాడి దగ్గర డబ్బులు కాకొని అమ్మకి నేను ఒళ్ళో పెట్టాను డబ్బులు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. భర్తకి తాగేదానికి అడ్డం లేకుండా చేసి, బేగాడికి అడ్డం లేకుండా చేసి, గంజా తాగడానికి అడ్డంగా లేకుండా చేసి, గుట్క తాగడానికి అడ్డంగా లేకుండా చేసి ఆమె ఆశ్రయ ఇచ్చాడని చెప్పావా? కొడుకు బ్రహ్మాండంగా వాడి పూర్తిగా నిర్వీర్యం చేసి నేను వృద్ధాపరీక్ష ఇచ్చాను చెప్తావా? ఇదా సామాజిక న్యాయం, ఇదా సంక్షేమం. నేను అడుగుతాను సంక్షేమం అంటే చక్కగా ప్రకృతి చూపించి దాని ద్వారా డబ్బు సంపాదించి దాని ద్వారా మీ జీవితాన్ని బాగు చేసే విధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వైద్యాన్ని కాపాడే విధంగా మనిషిని ఎక్కడ కూడా నిర్వీర్యం చేయకుండా మీలో ఉన్నతమైన ప్రమాణాలను కలిగించేలాగా విద్య వైద్యం ఆరోగ్యం ఆ రకంగా కాపాడుకుంటూ ఇది నేను చేసిన సంక్షేమం అని చెప్పి ఆ సంక్షేమంతో పాటు పేదరికంలో ఉంటే ఆ పేదరికాన్ని పోగొట్టడానికి నువ్వు చేసిన ఆర్థిక ప్రణాళిక వల్ల అతని యొక్క జీవన విధానం మారితే అది నిజమైన సంక్షేమం అని చెప్పి మనం చేస్తాం. మద్యపాన నిషేధం చేస్తానవే ఇవాళ ఏ మహిళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమంటావు ఓటు? టీచర్ల చేత మద్యం అమ్మిస్తావు, వాలంటీర్ల చేత మద్యం అమ్మిస్తావు, అసలు మద్యం దొరకడం లేదు. ఇవాళ ఆ రకంగా మీరు బలవంతంగా మీరు ఈ
సమాజాన్ని నాశనం చేస్తూ యువకులను నిర్వీర్యం చేస్తూ నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా యువకులను నిర్వీర్యం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం యువశక్తిని నిర్వీర్యం చేస్తా ఉంది ప్రోత్సహించట్లా నిర్వీర్యం చేస్తా ఉంది బోర్డు దాటితే రెండు బాటలు తెచ్చుకుంటే మాత్రం బాగా వచ్చాడు లేదా గన్యాయం కూడా బాగా రాత్రి కోటి సంవత్సరాలు దీంట్లోకి వచ్చాడు గుట్కా ఉంటే రాత్రి రాత్రి నేను వ్యవహారం చేయించుకున్నాడు వీటికి ఒక చోట ప్యాకెట్ పెట్టుకొని పోలీసులతో మేనేజ్ చేసుకుని రాత్రి రాత్రి పోటీ అవుతానుకున్నాడు దేశమేమో పక్కన చెప్పి నేను అడుగుతాను ఈ రకమైన అరాచకాలు దీని మూలంగా ఈ రోజు శాంతి భద్రతలు వికాసం కలుగుతా ఉంది అత్యాచారాలు అఘాయిత్యాలు దీనివల్ల మనం ప్రజలు నష్టపోతా ఉన్నాం ప్రజలు భయప్రాంతంతో బతకాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర పాలన మనకు వస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి జులాన్ కార్యక్రమాన్ని ఈ రోజున రద్దు చేశామని చెప్తే ఈ రాష్ట్రం మొత్తం కూడా డబ్బులు పెట్టింది వాళ్ళు ఇవాళ ఉదయం ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా ఏ మన సోషల్ మీడియా చూసినా ఏ చూసినా కూడా ఇంత డబ్బులు పెట్టినటువంటి అంశం నేను ఇంతవరకు చూడాలి ముక్త ఘటనతో విజయమన్యాయం చెప్పి మన వేదిక మీద కూర్చున్నాడే పది మంది రోజు కలిసిపోయి ఎప్పుడు నా ఫోన్ చేయకుండా వచ్చేసేవాడు కాదు వాడు నాలుగు మాట్లాడుతున్నాడు గుర్తు మాట్లాడుతున్నాడు తిరుపతి మాట్లాడుతూ ఉన్నాడు కాందారు మాట్లాడుతూ ఉన్నాడు జాతి గారు మాట్లాడుతూ ఉన్నాడు అసలు మాట్లాడినాడు అంటున్నారు ఇదేంటండి ఇదేంటి ఇదేంటండి ఇట్లాంటి పంతు జరుగుతూ ఉంది అందుకే ఈరోజు నేను కొంచెం సమీపంగా మనం చేస్తాను ఎవరు కూడా రాదు ముందుకి ఏ సహాయం చేయండి అని రాదు మనందరం మనమే ఒకరికొకరు సహకరించుకొని ఈ బిడ్డకి న్యాయం చేయగలిగే ఇంకా ఉన్నతమైన శిఖరాన్ని అందుకునేలాగా మనందరం కూడా సహాయపడాలని చెప్పి ఆ రకంగా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఆ రకంగా ఎవరైతే ఈ కార్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యనిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఈ బిడ్డని ఊరికినే ఈ మీటింగ్ బట్టి చప్పట్లు కొట్టుకొని మన పార్టీ పందాలు చెప్పుకుంటూ పోవకుండా నిజంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసాం ఈ కార్యక్రమానికి తగ్గట్టుగా ఆ బిడ్డ ఉన్నతికి ఎదిగేదానికి సహాయపడే కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యి అప్పుడు నిజమైన గౌరవం మీకు దక్కింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఆ కార్యక్రమానికి గాంధీ పరిచయం కోరుకుంటూ జరిగింది.